అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కన్నబాబు గురించి ఏం చెప్పారంటే, నువ్వు సైకిల్ మోటార్ సైకిల్ మీద బయలుదేరిన కన్నబాబు కార్లు ఎలా కొన్నావు అన్నారు, కానీ జర్నలిస్టులు ఎమ్మెల్యేలు అవ్వకూడదు అనలేదు. జర్నలిస్టులు కానీ ఎవరన్నా కూడా ప్రజా జీవితంలో ఎవరన్నా ఏదన్నా సాధించవచ్చు చేయొచ్చు, కానీ నువ్వు మోటార్ సైకిల్ మీద తిరిగే వ్యక్తి కార్లు ఎలా కొన్నావు, విమానాలు ఎలా తిరుగుతున్నావు, ఆస్తులు ఎలా సంపాదించి దాని సమాధానం చెప్పు అని కన్నబాబు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేవనెత్తిన అంశాలు ఏంటంటే కోర్టులో ఉన్నాయి, కానీ కోర్టులో ఏ అంశాలు ఉన్నాయి అని అంటే, ఆయన ఇల్లీగల్ గా వాళ్ళ నాన్నగారు కుర్చీని అడ్డు పెట్టిన సంపాదించిన ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేసి ఈడీ వాళ్ళు ఇవంతా కూడా జరిగినాయి, సర్చ్లు వారెంట్లు అన్ని జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడుతున్నారు. సైమల్టేనియస్ గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గత 4.5 సంవత్సరాలు బీజేపీని అడ్డు పెట్టి లూటింగ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో. మీరు చేసే వ్యవహారం నేను మాట్లాడతాం, నన్ను మాట్లాడనివ్వండి, ఆయన ఆగమనండి, ఆగిద్దరు సమాధానం చెప్పాలండి. ఎలా మాట్లాడతారు, కారు కట్టే లైన్ లో ఉంటాడు, మరి రఘునాథ్ బాబు మాట్లాడటం మేము వెయిట్ చేయలేదా, ఆయన మాట్లాడటం మేము వెయిట్ చేయలేదా, మినిమం మర్యాద డిస్కషన్ లో ఇద్దరు మాట్లాడటం వెయిట్ చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు దోచారని చెప్పి ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు దోచారని ప్రజలకు అర్థమైంది. వాళ్ళు వెనుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు సహకరించారని అర్థమైంది. ఏ మాట్లాడినా కూడా కన్నబాబు గారు పాయింట్ ఒకసారి చూడండి, శ్రీధర్ గారు కన్నబాబు గారు పాయింట్ ఒకసారి చేయడానికి వస్తాయి, కానీ మేము మాత్రం కారు లో ఒక అప్పు చేసి బ్యాంక్ లోన్ తీసుకుని కారు లో తిరగకూడదు మేము. మీరు మాత్రం చార్జెడ్ ఫ్లైట్ లో తింటారు, కారుకి ఈఎంఐ కట్టలేనని చెప్తారు. మీరు చెప్పినవన్నీ మేము నమ్మాలి, ప్రజలందరూ పిచ్చోళ్ళు. హైదరాబాద్ మీరు కన్నబాబు అనేవాడిని మా నిజాయితీ, మీ నిజాయితీ కన్నా ఎప్పుడన్నా 10 రెట్లు పైన ఉంటాం మా నిజాయితీ. జనసేన నాయకుడు అన్నాను, జనసేనలో ఒక వీర మహిళని కాకినాడలో నిలబెట్టి మీరు ఓడించకపోతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సీట్ ఇవ్వరు, జనసేనలో వీర మహిళ చేత మిమ్మల్ని ఓడించకపోతే చూడండి. కన్నబాబు గారు, కన్నబాబు గారు మీ మీద జనసేన పార్టీ తరపున మనం గ్రేట్ అనుకుంటే కాదు కదా. ఒక నిమిషం శ్రీధర్ గారు, మీ మీద జనసేన పార్టీ తరపున ప్రజలు అనుకోవాలి కదండి. జనసేన పార్టీ తరపున ఒక వీర మహిళ నిల్చోబెట్టి ఓడిస్తాం, వీర మహిళ పెట్టి కన్నబాబు ఓడిస్తాం. కంగారం లేదు కన్నబాబు, మీరు ఉంటారు, నేను ఉంటాను, అశోక్ ఉంటారు, టీవీ ఛానల్ ఉంటది. శ్రీధర్ గారు మీరు అలా కమ్యూనికేట్ కాలేదు, మీరు ఒక్కసారి చెప్తారు, మాట వెనక్కి తీసుకోలేరు, కంగారు పడద్దు. సార్ మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు కాస్త మా నిజాయితీ ప్రజలకు తెలుసు కాబట్టి జనాకర్షణ ఈ విధంగా ఉంది. ఎక్కడ మీటింగ్ పెట్టాం ప్రజలు రావడానికి కారణం మా నిజాయితీ నిబద్ధత. జగన్మోహన్ రెడ్డి లాగా, చంద్రబాబు నాయుడు లాగా
మర్యాద పాటించమండి, సమానంగా ఉండాలి, మర్యాద పాటించమండి. ఏం మాట్లాడతారు మీరు? గ్యాప్ ఇవ్వాలి కనుబాబు గారు. అశోక్ మీకు ఇంట్రెస్ట్ ఏంటి, పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? కనుబాబు గారు మర్యాద మెయింటైన్ చేయండి, మర్యాద మెయింటైన్ చేయండి. కనుబాబు గారు వినమనండి, ఆయన కనుబాబు గారు కొంచెం మీరు కనుబాబు గారికి మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి. శ్రీధర్ గారు అడగాలనుకున్నది అడిగిన తర్వాత మీరు మాట్లాడదురు, కానీ ఆయన లేవనెత్తిన కీలకమైన పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మీ మీద జనసేన వేరే మహిళను నుంచోబెట్టి మేము గెలిపిస్తామని ఆయన ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ఇక దీనితో పాటు మీ మీద పవన్ కళ్యాణ్ చేసిన 100 కోట్లకు సంబంధించి ఆధారాలు చూపిస్తామన్నారు. చర్చకు మీరు సిద్ధమా? మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారా? శ్రీధర్ గారు చర్చకు సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎన్ని రోజుల్లో చూపిస్తారో చెప్పండి. కాదండి, 2 పాయింట్లు చూపించిన ఆయన అన్ని చూపిస్తామంటున్నారు. ఒక వీర మహిళను మీ మీద పోటీకి పెట్టి గెలిపిస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు సిద్ధంగా ఉన్నారా అంటున్నారు. రేపు ఇదే ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని కన్నబాబు గారిని చర్చ పెడదాం తప్పకుండా. మీరు టైం ఇస్తే శ్రీధర్ గారు వస్తారు పెట్టి గెలిపించండి. నేనేమీ కాదంటలేదు. చక్కగా మీరు చాలా బలమైన అభ్యర్థిని వీర మహిళని పెడతారా, ఎవరినైనా పెడతారో ఆ మాట మీద నిలబడండి. ఆ మాట మీద నిలబడి చక్కగా మంచి అభ్యర్థిని, బలమైన అభ్యర్థిని పెట్టండి. జనం ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని ఎన్నుకుంటారు. ఇంకోటి ఒక వీర మహిళ గారు సంబంధించి శ్రీధర్ గారితో చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా? 100 కోట్ల ఆరోపణలకు సంబంధించి ఎనీ టైం మేము మీరు నిరూపించండి, లేకపోతే ఆధారాలు చూపించండి చెప్తున్నాము. మేము అక్రమంగా సంపాదించలేదని చెప్తున్నాము, అది చూపించుకున్నా చెప్తున్నాము. లైన్ లో ఉండండి శ్రీధర్ గారు చెప్పండి. ఆయన ఆపారు, ఆయన ఆపారు చెప్పండి. మళ్ళీ మాట్లాడిస్తున్నామని నందిడుతున్నారు మీరు. కాదు, చెప్పండి. నేను తిట్టట్లేదు, నేను తిట్టట్లేదు. గౌరవం పాటించండి. చెప్పండి. ఏంటంటే ఆయన మాట్లాడినప్పుడు నేను ఆగుతున్నాను, నేను మాట్లాడినప్పుడు అదే విధంగా మీరు మేనేజ్ చేయాలి. ఎక్కడ నేను క్లియర్ గా మాట్లాడే విషయం వెరీ క్లియర్. లేలే, నేను వింటాను, నేను ఎప్పుడు వింటాను మాట, ఓపెన్ గా చెప్తున్నాను. భేషజాలాలు లేవు, నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. కన్నబాబు గారు మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు ఏమన్నారంటే మీరు చూపించండి, మీరు నిరూపించండి అంటున్నారు. అంతేగాని నేను చేయలేదు, నేను ఆ విధంగా సంపాదించలేదు అని అన్నారు. నేను ఎప్పుడైతే ఆ మాట లేవనెత్తాను వెంటనే ఏమన్నారంటే సంపాదించుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ప్రజలకు వదిలేద్దామండి. కన్నబాబు అంత పెద్ద లీడర్ కాదు, ఆ వాళ్ళ ప్రెసిడెంటే జైలుకి వెళ్ళిన వాడు, వాళ్ళ ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంటో ప్రజలకు వదిలేద్దాం. క్లియర్ కట్ గా అందరికి అర్థమైన విషయం ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం వ్యవహారం చేశారో కాకినాడ ప్రజలందరికీ తెలుసు. కన్నబాబు విశాఖపట్నంలో ఏం చేశాడు, కాకినాడలో ఏం చేశారు ప్రజలందరికీ తెలుసు. ఒకసారి బుద్ధి చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబుకి చెప్పారు, రాజకీయానికి దూరం చేశారు, ఈసారి శాశ్వతంగా దూరం చేస్తారు. కన్నబాబు మీద ఒక వీర మహిళను పెట్టించి కన్నబాబును ఓడించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి అంటే నవనాయకత్వం, యువ నాయకత్వం ఎవరైతే నిజాయితీగా ఉంటారో అలాంటి రావాలి అని జనసేన కోరుకుంటున్నది. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జైలు వెళ్ళారు, సేవ చేశారని అంటే నువ్వు ఫ్రీడమ్ ఫైటర్ కాదు, ఫ్రీడమ్ ఫైటర్ కావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు. నువ్వు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీ నాన్న సీఎం కూర్చి అడ్డు పెట్టుకుని సంపాదించే కాబట్టి జైలుకి వెళ్ళావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసభ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని, స్త్రీల్ని మాట్లాడడం అసభ్యంగా మాట్లాడారని ప్రజలందరికీ తెలుసు. దాని గురించి కన్నబాబు ఏం మాట్లాడతాడు, దాన్ని వంత పాడతాడా కన్నబాబు, దాన్ని సపోర్ట్ చేస్తాడా బొత్స సత్యనారాయణ? మేము కన్నబాబు గారు ఎవరినైనా సరే, శ్రీధర్ గారు, చంద్రబాబు నాయుడు అన్నా సరే, లోకేష్ గారు అన్నా సరే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నా సరే.